14లో ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. వారి సతీమణికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఓడిపోయినా వారికి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిండ్రు. ఈరోజు ఇప్పుడు మళ్ళొక్కసారి చెప్తున్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించే బ్రాండ్ ఏదైతే ఉందో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్ లేకపోతే మళ్ళొక్కసారి చెప్తున్నా, బ్రాందీ షాప్లో పనిచేయడానికి కూడా పనికిరాడు. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు, అట్లాంటి సమస్యనే ఉత్పన్నం కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నా సహచర స్టార్ క్యాంపెయినర్, నాకంటే సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో మంత్రికి రాజీనామా చేసి రాష్ట్ర సాధనలో ఆయన యొక్క పాత్రను పోషించండు. కాబట్టి అపోలో ద్వారా మా ఎంకన్నా మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు. ఈ స్టేట్మెంట్లో వెంకటరెడ్డి గారు కంప్లీట్గా రాజగోపాల్ రెడ్డితో డీలింగ్ అయిపోయాడు. వాళ్ళ కుటుంబ వ్యవహారం అనేది ఇంటికి సంబంధించింది, రాజకీయం అనేది ప్రజలకు సంబంధించింది. కాబట్టి మీరందరూ సృష్టించిన అపోహల వల్ల ఒకవేళ వెంకటరెడ్డి గారు మనస్తాపం చెందుంటే నేను స్పష్టంగా వివరణ ఇస్తున్నా. ఆ ప్రస్తావనలో వెంకటరెడ్డి గారి గురించి లేదు. నేను అదే ప్రెస్ మీట్లో మళ్ళీ మీరు చూడండి ఒకసారి, మీ దగ్గర మీరు అన్నారనేది మీరు అనేది గౌరవం, నువ్వు అనేది తిట్టు. ఒకవేళ నువ్వు అని రాజగోపాల్ని తిట్టమని వెంకన్న కోరుకుంటే తప్పకుంటే తిడతా. మనం ఎవరినైనా సహచర శాసనసభ్యుడు నిన్నటి వరకు పార్టీలో ఉన్నాడు కాబట్టి మీరు అని గౌరవప్రదంగా సంబోధించిన, మీరు అంటే ప్లూరల్ కాదు, ఇద్దరు కాదు, ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం. నేను అదే చెప్తున్నా, మీరందరు కలిసి, మీరందరూ అంటే ఒక్కరు కాదు, మీరందరు మీడియాలో ఉండే పార్టీలు నడిపే టీవీలోళ్ళు పేపర్లోళ్ళు ఇట్లాంటి చిల్లర పంచాయతీలు పెట్టడం ద్వారా ఇట్లాంటి సమస్యలు సృష్టిస్తారని నీకు అక్కడనే చెప్పిన. సేమ్ నేను ఊహించినట్టే చిన్న ఊహకు ఏమాత్రము అంచనాకి ఏమాత్రం తగ్గకుండా మీరు అదే ప్రయత్నంలో ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న వెంకన్నకు, ఈ స్టేట్మెంట్కి వెంకన్నకి సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి పేగుబంధం తెగిపోయిందని. ఇక నిన్నామన్న రాజగోపాల్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించాడు, బహిరంగ చర్చ అన్నాడు, ఇది అన్నాడు. ఇవాళ మధ్యాహ్నం చెండూరుకు వస్తున్నా, నీ టెండర్ల మీద, నీ కాంట్రాక్ట్ల మీద, నువ్వు 8 సంవత్సరాలు కేసీఆర్కు వ్యతిరేకంగా చేసిన పోరాటం మీద, నీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో వచ్చిన టెండర్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమిషన్లకు అమ్ముకున్న విషయాల మీద కూడా బహిరంగ చర్చ చెండూరు చౌరస్తాలో పెడదాం, లేకపోతే నకిరేకల నడిబజార్లో పెడదాం. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. రాజగోపాల్ రెడ్డి గారు ఈ 8 సంవత్సరాల కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా ఎక్కడైనా ప్రజా పోరాటం చేసిండా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.